ఏడు చరణగతులతో ఏడుకుంటలపైన చక్క వెంకటాచలాధీసం శ్రీయాధ్యాసితవక్షసం శృతచేతన మందారం భజే మన పవిత్ర భారతావనలో ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి కొన్ని తీర్థమాహాత్మ్యాన్ని కొన్ని క్షేత్రమాహాత్మ్యాన్ని కొన్ని దైవమాహాత్మ్యాన్ని చెప్పేటువంటివి కానీ త్రివిధాత్మకమైనటువంటి మహిమలు కలిగినటువంటిది ఏకైక పుణ్యక్షేత్రం ధరాలోక వైకుంఠం తిరుమల అందుకే పురాణాలన్నీ ముక్తకంఠంతో వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తికించన వేంకటేశ సమోదేవో నభూతో నవిష్యతి అని ప్రకటిస్తూ ఉన్నాయి గోవిందోవి నిశ్చిత్య మరణం దేవి నేను మరణాన్ని నిశ్చయం చేసుకునే మాట్లాడుతున్నాను రంతు కామోస్మి జాతస్య మరణం నిత్యం పూర్వకర్మ ఫలానుగం సావు అనేటువంటిది నిత్యము అది వెంటాడుతూనే ఉంటుందమ్మా అయితే రక్షణ అనేటువంటిది పూర్వకర్మల్ని అనుసరించి ఉంటుంది ఆకాశరాజు ధర్మాత్మ కథం హన్యాదనాగసం ఏ తప్పు చేయనటువంటి వాడిని ధర్మాత్ముడైనటువంటి ఆకాశరాజు నన్ను ఎందుకు చంపేస్తాడు ఊరికే నువ్వు ఎందుకలా నన్ను భయపెడుతూ ఉన్నావు అని చెప్పి అనేప్పటికీ అయ్యా గౌరవాన్ని నిలబెట్టుకో ఉంటుంది పద్మావతి దేవి గౌరవం నిషాదేంద్ర నృప్యాస్ హరి వరదస్ అధరంగచలవాసిన తద్రక్షం హాబాహో సుఖం ఇత్యుక్తోపి తయా దేవ్య నిషాదేంద్రాకృతిర్హరి ఆ నిషాద రూపంలో ఉండే హరితో ఆ వెంకటాచలవతి అయినటువంటి వరాహవదనుడైన హరి నేను రక్షించాలి ఆ యొక్క కృపాసింధు అయినటువంటి శ్రీరంగనాథుడు నేను రక్షించాలి ఓ నిషాద నివు ఇంక వెళ్ళు అందిట నిరాకృత్య తద్వాక్యం హయస్థ పునరాపత అగ్రాగతం వీక్ష సా వాక్యమగ్రవీత్ త్యక్వాచ త్యక్త బంధున్ భ్రాతృముఖ్యాన్ వనేచరాన్ అనాథో మ్రియసే వ్యర్థం కిమర్థం కాకభాజనం ఇది తస్యా వచర్ తాముచే వారి జన ఎందుకయ్యా బంధువుల్ని వాళ్ళందర్నీ ఇలా వచ్చేసి అరణ్యంలోకి వచ్చి ఈ ఇటువంటి అనాలోచితమైనటువంటి భాషణం అంతా చేస్తున్నావు నువ్వు అని చెప్పి చెప్పేటప్పటికీ అప్పుడు శ్రీనివాస స్వామి విధినా లిఖితం ఎత్తు నా తద్వా నద్ అర్ వ్యర్థం భవిష్యతి లిఖితం ఎత్తు నద్వ్యర్థం భవిష్యతి ఆ బ్రహ్మగారి జాత నుదుటి రాయబడింది ఎలా వ్యర్థం అవుతుందమ్మా జయో వా అపజయో భోగం కరోమ్యహం నీతో ఆనందాన్ని నేను పొందుతాను నాకు జయం రావచ్చు అపజయం రావచ్చు ఆ తర్వాత మాట ఇత్యుక్త కోపతాం రాక్షి సఖీభి పరివారిత తర్జయంతి జగద్యోనిం శిలాపాణి సమాపగాత్ ఈ విధంగా మాట్లాడుతూ సరస సల్లాపాలు చేసేటువంటి ఆయన పైన బాగా కోపగించేసినటువంటి పద్మావతీదేవి చెలికెత్తెలతో పాటు రాళ్ల వర్షం కురిపించేసిందిట తాడయామాసు గోవిందం బాగా కొట్టేసింది గోవిందుణ్ణి శిలాఘై శీఘ్రగత్వరై బాగా వేగంగా వెళ్ళేటువంటి శిలలతో కొట్టేసింది తాడ్యమాన శిలావర్షై స్వయం ఆ దెబ్బలన్నిటికీ కూడా వాయుదేవ స్వరూపమైనటువంటి ఆ గుర్రం కింద పడిపోయిందిట త్యక్వ ఆశు సహాయం దృష్టి ముక్తకేశో ముహుర్ముహుః పశ్యన్ పశ్యన్ దిశ సర్వా అభ్రమద్విభ్రమన్నిబ ఆ గుర్రం అలా కింద పడిపోయేటప్పటికి ఆ గుర్రాన్ని ఎక్కినటువంటి శ్రీనివాసుడు కూడా కింద పడిపోయాడు ఆయన కుప్పంతా కూడా జుట్టు ఆ దిక్కు ఈ దిక్కు విభ్రమంగా చూస్తూ ఉన్నాడు హయో వై సంకటం ప్రాప్త కృత సన్నిధి నా కళ్ళెదరకుండానే హయం ఇలా సంకటంలో పడిపోయింది అయ్యో ఇత్యుచ్చరణ్ రమాకాంత దిగ్ముఖ దిగుముఖ ఉత్తరముఖంగా పాపం అలా ఆయన దుఃఖంతో వెళ్ళిపోయాడు ఆ రూఢ సోపాన గిరేర్ విభు ఆ యొక్క దివ్యమైనటువంటి వెంకటాచలం పైన ఉండేటువంటి శిలలను దాన్ని అధిరోహిస్తూ వెడుతూ ఉన్నాడు వెడన్ భయన్ లోకమవ పశవ్యామ్ అలా దుఃఖంతో వెళ్ళి తన యొక్క శియ్య పైన ఆయన పడుకున్నాడు ప్రాప్యాధి ఆనందయుతో పిమాధవ యథాయుగాంతే వటపత్రశాయి ఆయన ఏ విధంగా ఉన్నాడు ఆ సీయ పైన పడుక్కుంటే అంటే యుగాంతంలో ఉండేటువంటి ఆ మర్రాకిపై సీనించేటువంటి వటపత్రశాయిలా ఉన్నాడు అని ఆ సూత భగవానుడు అభివర్ణించాడు పద్మావతి పరాజిత శ్రీనివాసం ప్రతి ఒగుళమాలిక సాంతవచనం పద్మావతి పద్మావతీదేవి శ్రీనివాస స్వామిని ఇలా జయించి అంటే ప్రతికూలంగా ప్రవర్తించిన తరువాత ఆయన పడ్డటువంటి దుఃఖాన్ని ఏ విధంగా ఒకళమాలిక ఓదార్చిందో ఆ వృత్తాంతాన్ని అష్టమోధ్యాయం తెలియజేస్తున్నది వెంకటాచల మహాత్మ్యంలో మూడవ ఖండం శ్రీ సోతో శయనం ప్రాప పర్యంకే శ్రీనివాసో వృషాకపి తదా సా దేవి సేవార్థం వకుళాశుభ ఎప్పుడైతే ఆ పర్యంగం పేరు శ్రీనివాసుడు వృషాకపి పడుక్కుని ఉన్నాడో ఆయన సేవకు నియోగింపబడినటువంటి ఆ వరాహవదనుడైనటువంటి హరిద్వారా వచ్చినటువంటి వకుళాదేవి వెళ్ళింది షడ్విధాన్నం సమాదాయ సూప అపూప రసాన్వితం రమాపతేస్తు బహుళ భక్తిభావేన సంయుత మంచి పప్పు అదేవిధంగా అపూపములు ఏ మంచి రసము వీటిల్తో ప్రీతిగా ఆరు రుచులతో ఉండేటువంటి అన్నాన్ని ఆమె సిద్ధం చేసింది చాలా భక్తిభావంతో ఆ అన్నాన్ని ఆ రమాపతికి ఆవిడ సిద్ధం చేసింది శయానంద్ శ్రీనివాసంచ వల్మీక స్థాన సంస్థితం శ్వసంతం దీర్ఘ నిశ్వాసం రుదంతం నేత్రబిందు అయితే షడ్రసోపేతమైనటువంటి ఆ భోజనాన్ని అందుకోకుండా ఆయన సీనభంగింలోనే ఉండి కళ్ళవెంట్ల నీళ్లను పెట్టుకుంటూ ఎంతో దుఃఖంగా కనిపించేట స్వామి అభాషమాణం శ్రీకాంతం బభాషే ఒకళా శుభ ఆ శుభంకరమైనటువంటి ఒకళా మాత ఏమాత్రము మాట్లాడినటువంటి ఆ భోజనానికి ఉద్యమించినటువంటి శ్రీనివాసునితో ఆమె మాట్లాడుతున్నది ఉత్తిష్టోత్తిష్ట గోవింద కింశేషే పురుషోత్తమ నకదాపి దివాస్వాప్సీహి నాకార్షీహి రోదనం హరే ఇలా పగటిపూట పడుక్కోకూడదు నాయన అలా మనసు మీద పడుక్కుని రా ఏడుస్తూ ఉండకూడదు కాబట్టి ఓ గోవింద నీవు లేవవలసింది ఏ ఇలా పడుక్కుంటే ఎలాగ పురుషోత్తమ కిమర్థం దుఃఖమేణాక్ష అయ్యో ఆ హరిణాల లాంటి కళ్ళలోంచి ఆ దుఃఖ బాష్పాలు ఎందుకు కారుతూ ఉన్నాయి ఆర్తవ కుత ఎందుకు నువ్వు అలాగా ఆర్తుడిగా కనిపిస్తూ ఉన్నావు నాకు ఈనాడు మనోగతం వా కిందేవ తద్వదస్వ యథార్థత నువ్వు ఏదో బాధతో ఉన్నావు అందువల్ల మనోగతం వా కిందేవ తద్వదస్వ యథార్థత నువ్వు యథార్థంగా నీ మనస్సులో ఏముందో దాన్ని నాకు చెప్పవలసింది పరమాన్నం కృతందేవా భోక్తం ఆగచ్చ మాధవ అది చెబుతువు కానీ కానీ దానికన్నా ముందుగా పరమాన్నాన్ని నేను సిద్ధం చేశానయ్యా దివ్యంగా నువ్వు తినటానికి రావలసింది ఇత్యుక్తం వచనం శృత్వా వచనం హరి ఆవిడ అంత వచనాలు ఒకళ్ళమాలిక పలికినా కూడా హరిగారు ఏమీ మాట్లాడటం లేదట అలాంటి హరిని దృష్వ హరిణ్యాంగి పునర్వాచ ఉవాచ కిం దృష్టం విపినే కృష్ణ నాయన ఏదో అరణ్యంలో ఏదో చూసినట్టున్నావు కదా కిమర్థం దుఃఖం అల్బణం నీకు ఏదో పెద్ద దుఃఖం వచ్చినట్టుగా ఉన్నది ఆర్తిహీనోపి దేవత్వం ఆర్తవ దృశ్య సేకృత నువ్వు ఆర్తిహీనుడివయ్యా అటువంటి నీవు ఒక ఆర్తిని పొందినట్లుగా ఎందుకు కనిపిస్తూ ఉన్నావు మనోగతం వద ఆదేశం గౌరవం మై మాకృతా నేను నువ్వు నా మీద ఏదైనా గౌరవం ఉంటే నీ మనస్సులో ఉండేటువంటి మాట ఏమిటో బయటికి చెప్పవలసింది గౌరవం బలరామే దేవకీ వసుదేవయోహో నీకు బలరాముని ఎందు నిజంగా ప్రీతి ఉంటే ఆ దేవకీ వసుదేవుల ఎందు ఆదరణ ఉంటే నాకు చెప్పవలసింది దుఃఖం భవతి దృష్ట్యా త్వం అభుక్తం భూతభావన ఎంత మాట వేశాడు చూడండి వేదవ్యాసుడు వాడు భూతభావన ఆయన ఈ సంసారం ప్రజోత్పత్తి చెయ్యాలి అని సంకల్పిస్తే ఈ యొక్క విశ్వం వచ్చింది అటువంటి నువ్వు ఇలా దుఃఖంతో ఉండటం ఏమిటి అన్నం తినకపోవడం ఏమిటి సర్వలోకార్తి సంహర్తుడివి నువ్వు ఎవరికైనా ఆర్తి కలిగితే ఆ ఆరతిని సర్వలోకముల్లో ఉండేటువంటి వాళ్ళకి తొలగించగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి పుణ్యమూర్తి నీకు నమస్కారం పెడుతున్నానయ్యా కాదృష్ట కన్యకాకృష్ణగాంధర్వీ వాసురోత్తమ నువ్వేమన్నా వయస్సులో ఉన్నావు కదా ఏమన్నా ఓ అమ్మాయిని చూసావా ఓ గంధర్వకాంత ఏమన్నా నీ కళ్ళలో పడిందా కశ్యాత్సంగం సమాపేక్ష చిత్తవైకల్ప్యం అద్యతే నీకు ఎవరిని దర్శించి ఇలాంటి చిత్తవైకల్యం కలిగిందయ్యా కాచ పుణ్యవతి బాల బాలం భక్తవశం హరిం మోహయామాస కామార్త న జానామి జగద్గురు సాక్షాత్తు శ్రీహరివి గదయ్యా నీ చిత్తాన్నే దోచుకున్నటువంటి ఆ బాలికెవరు చాలా ఆశ్చర్యంగా ఉన్నదే వద గోవిందతే కార్యం క్షణమాత్రత్ కరోమ్యహం మృగం దృష్ట్వా భయం వాప్తం చోరం వా క్రూర రూపిణం ఒకవేళ ఏమన్నా క్రూర రూపంలో ఉండేటువంటి ఏదైనా జంతువుని చూసావా లేకపోతే ఏమన్నా భయంకరమైనటువంటి దొంగవాణ్ణి ఏమన్నా చూసావా నువ్వేదన్నా ఒక పని నీకు ఏదన్నా కావాల్సి ఉంటే నేను ఒక క్షణంలో నీకు చేసి పెడతానయ్యా లేకపోతే భూత ప్రేతాన్ వా నజనా నజానామిరమాపతి మంత్రం యంత్ర పూగాన్ వా మౌలిక ఔషధాన్యపి కారయత్వ యథాశాస్త్రం తత్సర్వం శమయామ్యహం ఇతరవుతూష్ణీం స్థితేవకుళమాలిక ఒకవేళ ఉన్నావు నువ్వు పిశాచ ప్రేతాదుల వల్ల ఏదైనా పీడింపబడుతూ ఉంటే నేను దానికి మంత్రములు తెలిసినటువంటి వాళ్ళని తీసుకొచ్చి వైద్యం చేయిస్తానయ్యా నీకు స్వాస్థ్యం చేకూరుస్తాను నువ్వు ఇలా మాట్లాడకుండా షీ ఎందు పడుకోవటం నాకేమీ నచ్చటం లేదు అని అంటే ఆయన అలాగే మళ్ళా మౌనంగా ఉంటే ఆ ఒకళ్ళు మాలకి ఎంతో ఆవేదన పడుతోందట ఆనీతం తత్ర నిక్షిప్య ఉపాశ్రిత పాద సంవాహనం కృత్వా సాన్త్వయా మాసచాసకృతు కొంత పాదములకు ఆవిడ బాగా పిసకటం మర్దనం చేయటం చేసి కొంత హరికి స్వాంతనం వచ్చేట్లు చేసిట స్వాంతయంతి ఆయాసన్వయంత్యాతయా ఆయాస స్విన్నం దేహం సమస్తత ఆపాద మౌలి పర్యంతం కరాభ్యాం పరిమృజ్యచ చక్కగా దేహాన్నంతా కూడా ఆవిడ పిసుగుతూ ఆయనకు కాస్త ఉపచారాలను అందిస్తూ ఉన్నది ఆపాదమౌలిపర్యంత పాదాల నుంచి శిరస్సు వరకు కూడా తన చేతులతో ఆయనకు నొప్పి తగ్గిస్తూ ఉన్నది బోధితోపి రమాకాంతో నోవాచ వచనం మీద ఆ రమాకాంతుడు మాత్రం ఎంత పరిచారం పరిచారిక తన యొక్క కైంకర్యం చేస్తూ ఉన్నా కూడా ఏమీ మాట్లాడటం లేదు తదాసా వకులా ఖేదాతు వాచ వచనం హరి అప్పటిదాకా పాప ఆవిడేదో మాట్లాడుతోంది ఇక బెంగ పెట్టుకుని దుఃఖించేసింది ఆవిడ పృథక్ కృత్వా పృథక్ కృత్వ ఛన్న వస్త్రం హస్తేన పరిమృజ్యచ దేవదేవ జగన్నాథ పురాణ పురుషోత్తమ మనోగతం కరిష్యామి నాత్ర్యా విచారణ సత్యం వద మనస్థంతే మాం లజ్జా మాం భయం కృథా పూరయామ్య అవిలంబేన యవన్మే వర్తీ బలం ఇది తద్వచనం శ్రుతు హరి ఉష్ణం సముచ్ఛ్వసన్ ఉవాచ అతిఖ్యేన మందం మందం మనోగతం ఆవిడ చాలా తన యొక్క వస్త్రాన్ని ఛిన్నం చేసుకుని ఆ హరి యొక్క హస్తంకి చుట్టి ఓ జగన్నాథ పురాణపురుషోత్తమ ఏమిటి ఆవేదన నాకు వెంటనే చెప్పు అని చెప్పి బతిమాలుతూ అంత చాలా ఆవిడ ఆవేదనపూర్వకంగా ఆశ్రయిస్తే అప్పుడు ఆయన కొంచెం మెల్లిగా దుఃఖాన్ని చెప్పటం దుఃఖంతో ఆయన కొంచెం దుఃఖంతో మెల్లిగా వేడి నిట్టూర్పులను వదులుతూ భాషించడం మొదలుపెట్టాడు ఏడు కోటల పైన ఏ చక్కా